మీరు చూస్తున్నారు NT18. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. అందులో అరటి పండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అరటి పండు. పేద ప్రజలకు అందుబాటు రేటులో ఉంటుంది. అరటి పండుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. సోమాలియా నుంచి భారత్కు పెద్ద మొత్తంలో అరటి పండ్లు దిగుమతి అయ్యాయి. వాటిని తింటే 12 గంటల్లో మనుషులు చనిపోతారనేది ఆ వార్తకు అర్థం. నుంచి భారత్కు దిగుమతైన అరటి పండ్లలో భయంకరమైన బ్యాక్టీరియా ఉంది. చూడటానికి వానపాములా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న అరటి పండ్లను తిన్న వెంటనే వాంతులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతాం. ఆ తర్వాత 12 గంటల్లోపు బ్రెయిన్ డెడ్ అయ్యి మనిషి చనిపోతాడు. ఆ అరటి పండ్లకు సంబంధించిన ఈ కింది వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి అని వార్త గతంలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ బ్యాక్టీరియా ఉన్న అరటి పండును తిన్న వెంటనే వాంతులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతాం. ఆ తర్వాత 12 గంటల్లోపు బ్రెయిన్ డెడ్ అయ్యి మనిషి చనిపోతాడు. ఆ అరటి పండ్లకు సంబంధించిన ఈ కింది వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి అని పేర్కొంటూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ హల్చల్ చేస్తోంది. తమిళనాడులోని నేషనల్ బనానా రీసెర్చ్ సెంటర్ హెలికో బ్యాక్టర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. పాడిన అరటి పండ్లలో హెలికో బ్యాక్టర్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపింది. అలాగే వీడియోలో చూపినట్లుగా బ్యాక్టీరియా పరిమాణం వానపాముల అంత పెద్దగా ఉండదని వెల్లడించింది. బ్యాక్టీరియాలను కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలమని స్పష్టం చేసింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే సోమాలియా నుంచి భారత్ అరటి పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. మొత్తానికి ఇది ఫేక్ అని తేలింది. ఇలాంటి వాటిని నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు.